దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. నా కృప నిన్ను విడిచిపోదు, నా నిబంధన తొలగిపోదు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు ఎత్తైన పర్వతములు సైతము కదిలిపోయినను, అందరూ మనలను అనాథులుగా మిగిలిచినను, ఆప్తులైన వారందరూ మనలను మరచిపోయినను, మన చుట్టూ చీకటి అలుముకుని ఎన్ని ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకున్నను, మహోన్నతుడైన దేవుని కృప ఎన్నడూ మనలను విడిచిపోదు. సమాధాన విషయమైన ఆయన నిబంధన తొలగిపోనివ్వడు. మన దేవుడు మనలను ఎన్నడూ మరచిపోరు. మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చాలంటే మొదటిగా కనికర సంపన్నుడగు దేవుని దృష్టికి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా ఆయన మన క్రియలన్నిటినీ చూచుచున్నాడు గనుక మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. రెండవదిగా సర్వశక్తి సంపన్నుడైన యెహోవా దేవుని మాటను నమ్మాలి. ఆయన మాటలు గతించిపోవు. ఆయన వాగ్దానములు నమ్మదగినవియు పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమైనవి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ కృప మమ్మును విడిచిపోదని, మా విషయములో మీ నిబంధన తొలగిపోనివ్వనని ఈ వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.